ఆర్ఫై జోన్ లో పేదలకు ఇళ్లు కట్టొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు మంటలు రేపుతోంది. ఈ తీర్పుపై పేదలంతా మండిపడుతుండగా వైసీపీ నేతలు ఇప్పుడు తమ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఏపీ సీఎం జగన్ 50,000 మంది పేదలకు అమరావతిలో ఇళ్లు కట్టించేందుకు ఇటీవలే శంకుస్థాపన చేశారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి 23 కేసులను పరిష్కరించుకుని పేదల ఇళ్ల కళ సాకారం దిశగా అడుగులు వేశారు. అయితే అప్పుడే పచ్చబ్యాచ్ హైకోర్టుకు వెళ్లి మరీ దీన్ని అడ్డుకుంది. అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా స్టే తీసుకొచ్చింది. దీనిపై పేదలంతా పచ్చబ్యాచ్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వడం చంద్రబాబు పచ్చబ్యాచ్ కు ఇష్టం లేదంటూ శాపనార్థాలు పెడుతున్నారు. పేదలే కాదు, తాజాగా ఇదే కమ్మకులానికి చెందిన నటుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన పోసాని కృష్ణమురళి నిప్పులు చెరిగారు. ఇదే వైఎస్ఆర్ రుణమాఫీ ఇస్తే అమరావతి రైతులు టీడీపీ నేతలు తీసుకుని లాభపడ్డారని ఎస్సీలు ఎస్టీలు బీసీలు క్రైస్తవ రెడ్డి కమ్మవారు ఆనందపడ్డారు. ఇప్పుడు అమరావతిలో పేద ప్రజలు సెంటు భూమి అడిగితే క్వశ్చన్ చేసి హైకోర్టులో స్టే తెచ్చారని, చంద్రబాబును నమ్మి రైతు సోదరులు పొల్యూట్ అయ్యారని, నేను కమ్మకులంలో చంద్రబాబు కాలంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని పోసాని దుమ్మెత్తిపోశారు. పేదలకు ఇళ్లు దక్కకుండా అడ్డుకున్న పచ్చబ్యాచ్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. మొత్తంగా ఆర్ఫై జోన్ లో పేదలకు ఇళ్లు ఇవ్వద్దన్న హైకోర్టు తీర్పు దుమారం రేపుతోంది. టీడీపీ వినాశనానికే ఈ తీర్పు వచ్చిందంటూ ప్రజలంతా కూడా అభిప్రాయపడుతున్నారు. నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. అందరూ అమరావతి రైతులతో సహా తీసుకోలేదు మీరు రుణమాఫీ. ఏమన్నారు అప్పుడు అప్పుడు ఎస్సీలు ఏమన్నారు? అయ్యో వైఎస్ఆర్ గారు చాలా మంచివాళ్ళు అండి, పాపం రైతులు కష్టాల్లో ఉన్నారు అందుకని రుణమాఫీ చేశారు అని ఎస్సీ ఆనందపడ్డాడు. మాలవాళ్ళు ఆనందపడ్డారు, మాదిరి సోదరులు ఆనందపడ్డారు, క్రైస్తవ సోదరులు ఆనందపడ్డారు, రెడ్డి సోదరులు ఆనందపడ్డారు, అందరూ ఆనందపడ్డారు. ఏ మీ దాకా వచ్చేవరకు పేద ప్రజలు అక్కడ సెంటు భూమి అడిగితే ఎవడబ్బ సొమ్ము రాయిది అని క్వశ్చన్ చేసి స్టే తెచ్చారే, సిగ్గుపడండి. క్షేమాలు చంద్రబాబు నమ్మి ఈ రైతు సోదరులు ఇంత మంచివాళ్ళు ఇంత పొల్యూట్ అయిపోయారే, నాకు సిగ్గుగా ఉందమ్మా. నేను కమ్మకులంలో పుట్టినందుకు అదే కాలంలో చంద్రబాబు పుట్టినందుకు సిగ్గుపడుతున్నా.